రసాయన ఎరువులను వేస్తున్నారు. అయితే వేసిన మొత్తం ఎరువు మొక్కలకు అందటం లేదు. సగానికి పైగానే వృధా అవుతోంది. తద్వారా పర్యావరణం దెబ్బతినడమే కాకుండా పెట్టుబడులు అధికమై లాభాలు రావటం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పత్తి పంటకు ఎంత మోతాదు వేయాలి, ఏ విధంగా వేయాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ జలపతిరావు. తెల్ల బంగారంగా పిలిచే పత్తిని రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా దిగుబడులు తగ్గుతున్నా ఎరువుల వాడకంలో మాత్రం మార్పు రావడం లేదు. అధిక దిగుబడుల కోసం అవసరమైన దానికన్నా 2 నుండి 2.5 రెట్లు అధికంగా ఎరువులను రైతులు వేస్తున్నారు. తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వలన ఖర్చు పెరగడం, పోషకాల సమతుల్యత లోపించడం, దిగుబడి తగ్గడమే కాకుండా నేల స్వభావం మారుతుంది. ముఖ్యంగా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచాలంటే ఎరువులు ఎంత వెయ్యాలి అన్నది ఎంత ముఖ్యమో అది వెయ్యాల్సిన పద్ధతి కూడా అంతే ముఖ్యమంటున్నారు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ జలపతిరావు. ప్రస్తుతం ఎరువుల కోసం దుకాణాల ముందు బారులు తీరే కంటే తక్కువ మోతాదునే పంటలకు పిచికారీ రూపంలో అందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు. పత్తి వ్యవసాయంలో ఎరువుల వాడకం విచిత్రమైన పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. 2 సంవత్సరాలైనా మార్పు ఎంత తీసుకురావాలన్నా మార్పు జరగట్లేదు. పత్తి మీదనే ఆధారపడ్డాం. పత్తి 20 క్వింటాలు తీయాలి, దిగుబడి రావాలన్నటువంటి ఆలోచన కొద్దీ రైతులు కొంచెం ఎరువుల వాడకం ఎక్కువ చేస్తున్నారని చెప్పక తప్పదు. ఇంతకుముందు చెప్పిన రైతు చెప్పిన దాని ప్రకారం సగానికి సగం ఎరువులు పత్తి పంట తీసుకునేటువంటి అవకాశం లేదు. అంటే మిగతా సగం ఎరువులు ఇటు భూమిలో నీళ్ళలో కలిసిపోవటం, వాతావరణంలో కలిసిపోవటం పర్యావరణానికి ఓ పెద్ద చేటు. ఒక విధంగా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా రైతుకు ఖర్చు కూడా పెరుగుతుందన్నది ఇప్పుడు రైతు ఆలోచిస్తున్నటువంటి సమయం. కాబట్టి మరి ఎరువుల వాడకంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆచరణ ఏంటంటే పత్తి లాంటి మెట్ట పంటకు చాలాసార్లు వర్షాలు సరిగా లేక భూమిలో ఎరువులు వేయడానికి సరైన సమయం కూడా అదును కూడా తప్పిపోతూ ఉంటుంది. ఈ పై పైన ఇంతకుముందు పైన మొక్క దగ్గర వేసినటువంటి ఎరువులు నత్రజనిలో చాలా వరకు గాల్లో దానికి ఆవిరైపోవటం, కానీ ఈ మరి పంట పెరగాలి, పంటకు సరి అయినటువంటి పోషకాలు ముఖ్యంగా నత్రజని అందాలి, వాతావరణ కాలుష్యం కానీ రైతు ఖర్చు తగ్గాలన్నటువంటి పద్ధతిలో మొక్కకు ఆకుల ద్వారా కూడా ఎరువులు సరఫరా చేయొచ్చు అన్నటువంటి ఒక చిన్న సూచనను కూడా సంవత్సరాల పాటు చెప్పినా కానీ ఇప్పటికీ రైతుల వరకు చేరకపోవటం, రైతులు దీన్ని పాటించకపోవటం ఒక అంశంగా పత్తిలో ఇటు ఒకటి మిగిలిపోయింది. కాబట్టి ఈ నత్రజని ఎరువును భూమి మీద వేసే బదులు నీళ్లలో కరిగి నీళ్లలో కలిపి ఆకుల మీద పిచికారీ చేసుకోవటం వల్ల కూడా చాలా తక్కువ నత్రజనితోటి సరి అయిన పద్ధతుల్లో మొక్కకు పత్తి మొక్కకు ఎరువులు అందించడానికి అవకాశం ఉంది. ఆకుల మీద పిచికారీ చేయటం వల్ల ఏంటంటే మొక్కకు వెంటనే అందుబాటులోకి వస్తుంది, నష్టం అనేది ఉండదు. పూర్తిగా మనం ఏదైతే పిచికారీ చేస్తున్నామో ఆకుల మీద పడ్డది ప్రతిదీ మొక్క తీసుకోవడానికి ఉంటుంది, అది వెంటనే ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఇంకొకటి, యూరియా కలిపినప్పుడు ఎప్పుడైతే మనం పురుగు మందులు పిచికారీ చేస్తామో యూరియాని ఎప్పుడైతే మొక్కలు పీల్చుకుంటాయో దాంతోపాటు పురుగు మందు కూడా మొక్కలకి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉందన్నటువంటి సందర్భాలు కూడా మనకున్నాయి. కాబట్టి రైతులు ఈ యూరియాను 20 గ్రాముల వరకు ప్రతి స్ప్రేయర్కు నీళ్ళల బకెట్లో యూరియాను కలిపి బాగా కరిగిన తర్వాత పురుగు మందు కూడా పోసి, పురుగు మందు కలిగిన తర్వాత ఈ కరిగినటువంటి నీళ్లను స్ప్రేయర్లో పోసి పంట మీద పిచికారీ చేయటం వల్ల ఎకరాకు 4-5 కిలోల యూరియా 20-30 కిలోల యూరియా వేసిన దానికి సమానం. పత్తి పంట లాంటి పంటకు పైపాటుగా యూరియా తగ్గిస్తూ ఈ పద్ధతి తప్పనిసరిగా రైతాంగం పాటించినట్టయితే ఇటు పర్యావరణానికి రైతులు కూడా దోహదపడుతున్నారు అన్నటువంటి అపవాదం ఒకటి తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి, పంట దిగుబడి కూడా బాగా పెరుగుతుంది, పురుగుల యొక్క తాకిడి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నీళ్లలో గరిగి యూరియాను నీళ్లలో గరిపి ఆకుల మీద పిచికారీ చేసుకోవాలి. మనిషి తన జీవనానికి మొక్కల మీద ఆధారపడ్డాడు. మొక్కలు పెరగడానికి పోషకాలు కావాలి. ఇవి గాలి నుండి, నీటి నుండి, నేల నుండి సహజంగా లభ్యమవుతాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆశించిన దిగుబడులు సాధించడానికి రసాయనిక ఎరువులు ఖచ్చితంగా వాడాలి. వీటి వినియోగం, యాజమాన్యం సమతుల్యతలను గురించి సరైన అవగాహన ఉన్నప్పుడే ఎరువుల నుండి పూర్తి ఫలితం పొందగలం.